ఎంఆర్ఓ ఆఫీస్ లో పబ్లిక్ గ్రీవెన్స్ ఎక్కువగా ఉన్నాయని ఆశించిన స్థాయిలో అధికారులు పని చేయడం లేదని అందుకే ఎంఆర్ఓ ఆఫీస్ లో తనిఖీ చేయడం జరుగుతుందని విజయనగరం ఏసీబీ డీఎస్పీ రఘువీర్ విష్ణు అన్నారు. ఈ తనిఖీల్లో అనేక అక్రమాలు బయటపడ్డాయని రైతులకు ఇవ్వాల్సిన పాస్ పుస్తకాలు ఆఫీస్ లోనే ఉన్నాయని తనిఖీ చేశామని అన్నారు. పబ్లిక్ గ్రీవెన్స్ లో ఎన్ని దరఖాస్తులు వచ్చాయని పట్టాదారు పాస్ పుస్తకాలు ఎన్ని జారీ చేశారని ఆరాతిస్తున్నారు. భోగాపురం డెంకాడ పూసపాటి రేగ కొత్త వలస జాని ఎస్కోట రెవెన్యూ కార్యాలయంలో ఎస్బీ తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యాలయంలో రైతులకు న్యాయం జరగడం లేదన్న సమాచారం మేరకు తనిఖీలు నిర్వహించామని అన్నారు. రెవెన్యూ అధికారులు సిబ్బంది ప్రజల సమస్యలపై పట్టి పట్టనట్లు వ్యవహరిస్తున్నారని దీనిపై కొంతమేరకు అందిన సమాచారం మేరకు ఈ చర్యలు చేపట్టామని అన్నారు. రెవెన్యూ కార్యాలయంలో పలు కీలకమైన పత్రాలను సీజ్ చేసినట్లు అధికారులు తెలిపారు. దీనిపై పూర్తి స్థాయిలో పరిశీలించి దీని కారకులైన వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. దానివల్ల ఇప్పుడు మనం భోగాపురం పుష్పట్రేగా డెంకాడ ఈ ప్రాంతంలో అటువైపు ఎస్కోట కొత్త వలస జామి మొత్తం ఈ ఆరు మండలాలను గత రెండు రోజులుగా ఇక్కడ మేము సర్చెస్ చేస్తున్నాము. ఇంకా రికార్డ్స్ అన్ని చూసి స్పందనలో ఎన్ని పిటిషన్స్ వచ్చినాయి, పబ్లిక్ గ్రీవెన్స్ ఎన్ని అటెండ్ అయ్యారు, పట్టాదారు పాస్ పుస్తకాలు ఎన్ని ఇష్యూ చేశారు, ఇంకా ఎన్ని పెండింగ్ ఉన్నాయి, ఇంకా ఇవి కాకుండా లీగల్గా ఇక్కడ ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా, ఇమ్మీడియట్గా వీళ్ళ సైడ్ నుంచి కానీ ఏమైనా అలసత్వం ఉందా, ప్రజలకు వాళ్ళు ఆశించినంత రెస్పాన్స్ ఇక్కడ నుంచి ఉందా లేదా అనే విషయంగా బేసిక్గా ఆరా తీయడం జరుగుతుంది. దీంట్లో ఏవో మా ఫైండింగ్స్ బాగున్నాయి, ఇంకా ఈరోజు కూడా కొనసాగుతుంది, సాయంత్రానికి ఒక క్లియర్ పిక్చర్ వస్తుంది. అది అప్పుడు దాకా మరి ఇంక ఇలా నడుస్తూ ఉంటుంది మొత్తం ఆరు ఎంఆర్ ఆఫీసులోనే. ఓకే సార్, ఇంతవరకు చేసిన తనిఖీల్లో ఏమైనా లోపాలు కనిపిస్తున్నాయి? ఉన్నాయి, అవన్నీ కూడా మనం బహిర్గతంగా ఇట్లా మనం మాట్లాడడం కరెక్ట్ కాదు. దాన్ని మేము అఫీషియల్గా ఎవరికి ఏమేమి చేయాలో మేము దాన్ని మా యాక్షన్ మేము తీసుకుంటాం. మా అధికారుల దృష్టికి తీసుకెళ్ళిన తర్వాత మేము ఏం చేయాలనేది అప్పుడు మేము డిసైడ్ చేస్తాం. ఏ రికార్డు పరిచయం మొత్తం మండల పరిధిలో ఉన్నటువంటి అంటే బేసిక్గా పట్టాదారు పాస్ పుస్తకాలు అసలు ఎన్ని వస్తున్నాయి, ఎన్ని డిస్ప్యూట్ చేస్తున్నారు, ప్రొసీజర్ ఏంటి, అది డైరెక్ట్గా లబ్ధిదారుడికి చెందాలి కదా, ఇక్కడ ఎందుకు ఉండిపోతున్నాయి, సో వాళ్ళ దాకా ఎందుకు వెళ్ళట్లేదు, సో విఆర్ఓల దగ్గరికి వెళ్ళి కొన్ని అక్కడ ఉండిపోవడం, కొన్ని కొన్ని ఎవరన్నా సర్టిఫికెట్స్ అప్లై చేస్తారు, ఇన్కమ్ సర్టిఫికెటు, బర్త్ సర్టిఫికెటు, ఫ్యామిలీ మెంబర్షిప్ సర్టిఫికెట్ ఇలాంటివి అప్లై చేస్తారు. సో అలాంటప్పుడు వాళ్ళకి ఒక స్టిప్యులేటెడ్ టైం ఉంటుంది ప్రతి ఒక్కదానికి, ఆ టైం లోపల వీళ్ళు ఇస్తున్నారా లేకపోతే ఏమైనా పెండింగ్ పెడుతున్నారా, సో పెండింగ్ పెట్టడానికి కారణాలు ఏంటి, దానికి ఏదైనా రీజన్స్ ప్రాపర్గా ఉంటే ఇబ్బంది ఏంటి, వితౌట్ ఎనీ ప్రాపర్ రీజన్ పెట్టుకుంటున్నారు అంటే దానికి వేరే కారణాలు ఏమైనా ఉంటాయి, ఆ కారణాలు ఏంటి, ఆ కారణాలు ఏమైనా చట్ట పరిధిలో ఉన్నావా లేకపోతే కానివా అనే వాటి మీద ప్రతి ఒక్కదాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాం. దాన్ని బట్టి ఒక నిర్ణయం తీసుకుంటాం. చాలామంది పబ్లిక్ నుంచి కొన్ని ఫిర్యాదులు వచ్చినాయి, దాన్ని బేస్ చేసుకుని అంటే మాకు కొన్ని పనులు అవ్వట్లేదు, మేము కొన్ని పిటిషన్స్ పెట్టాము, మమ్మల్ని సరిగ్గా ఇక్కడ రెస్పాన్స్ అవ్వట్లేదు, మిమ్మల్ని వెళ్తున్నా ఎవరు పాటించుకోవట్లేదు, పదే తిరగాల్సి వస్తుంది, ఇంకా కొన్ని కొంతమంది అయితే ఇంకా ఇతరత్ర కూడా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారని అంటున్నారు. సో రిటర్న్గా చాలామంది కంప్లైంట్ ఇవ్వడానికి ముందు రాకపోయినా ఇన్ జనరల్గా చెప్తున్నారు. సో వాటి అన్నింటినీ పరిగణలోకి తీసుకొని వెరిఫై చేస్తారు. భూమి వ్యవహారాల్లో ఏమైనా అవకాశాలు మీరు గుర్తించారు? ఉంటాయి, నేచురల్గా చూస్తున్నాయి.